అగువ మదిలో మెదిలే తలపులకు పరిపూర్ణ రూపాన్నిచ్చే ఒకే ఒక వేదిక మలబార్ నెక్లెస్ ఫెస్టివల్ మార్చ్ 11 నుండి మార్చ్ 25 వరకు మన బొంగొల్లో జరగబోయే మలబార్ నెక్లెస్ ఫెస్టివల్ కు విచ్చేయండి అరుదైన ఆభరణాలను మీ సొంతం చేసుకోండి మలబార్ 10 ప్రామిసలను అదనంగా పొందండి మీ రాక కోసం వేచి ఉన్నది మలబార్ గోల్డెన్ డైమండ్స్ నెక్లెస్ ఫెస్టివల్ కర్నూల్ రోడ్ ఒంగోల్ ఫోన్ 8714602523 नमस्ते पीने न्यूज़ स्वागत गड़प गड़पक वैद्य सेवल अ राष्ट्र प्रभुत्म फैमिली फिजिशियन कार्यक्रम विजयवंत चेयर कलेक्टर दिनेश कुमार को जिला अदन 10 नूत 104 संचार वैद्य वाहन प्रभुत्म केटाइचिंद वीट सेवल कलेक्टरेट निर्वहित कार्यक्रम में कलेक्टर दिनेश कुमार जेंडा ऊपि प्रारंभिंचारु सर सर अटुन्नं सर मीरे सर अटुन्नं ప్రకాశం జిల్లాలో మన ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద 10 అడిషనల్ గా ఒక 104 వెహికల్స్ మనకి ఇవాల మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ వెహికల్స్ 532 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కి నెలకి అట్లీస్ట్ రెండు సారి క్యాంప్ పెట్టేసి అక్కడ ఉంటన వ్యాధులు కానీ అక్కడ ఉంటన టెస్ట్లు ఇంకా టెస్ట్ చేయడము ప్రీనేటల్ యాంటీనేటల్ టెస్ట్ పీడియాట్రిక్ టెస్ట్ ఆర్ పాలియేటివ్ కేర్ అని మన ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద చేసిన అన్ని మెడికల్ సర్వీసెస్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఆల్రెడీ 38 104 వెహికల్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది దాంతో పాటు అదనంగా ఈ 10 వెహికల్స్ వస్తుంది రెండు మార్కాపూర్లో తిరుప్రాంతకంలో కనిగిరిలో కేకేమిట్ల మదిపాడు టంగుటూర్ ఈ మండల్లో ఇప్పుడు అదనపుగా ఇది తిరుగుతుంది దీనివల్న ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా నెలకి రెండుసారి ఇప్పుడు ఈజీగా మనం విజిట్ చేయడానికి వీలు ఉంటుంది ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారము మన ఎంఎల్హెచ్పిస్ అండ్ డాక్టర్స్ అందరూ కూడా ఈ 104 వెహికల్స్ ద్వారా ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ క్లినిక్స్ కి విజిట్ చేయడం జరుగుతుంది మనకి దీనికి ముందు ఉంటున్న పిహెచ్సిస్ లెవెల్లో ఉంటున్న హెల్త్ సర్వీసెస్ ఇప్పుడు అన్ని కూడా విలేజ్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఒక ముఖ్యమైన ఒక ఉద్దేశం ఉంటుంది ఈ పర్టిక్యులర్ సర్వీసెస్ వలన సిరి ఖచ్చితంగా ఈ అదనపుగా ఇచ్చిన 104 అంబులెన్సెస్ వలన మనకి మనం ఇంకా ఈ హెల్త్ సెక్టార్ లో ఇంకా సేవలన్నీ కూడా ఇంకా మనం తీవ్రంగా చేయడానికి వీలు ఉంటుంది జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాలు అందిస్తున్నట్లు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి రమేష్ తెలిపారు స్థానిక డాన్ బాస్కో ఐటి కేంద్రంలో 2 రోజుల పాటు దివ్యాంగుల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ జెడ్పీ మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 6 నుండి 17 సంవత్సరాల లోపు దివ్యాంగ విద్యార్థులు అర్హులని తెలిపారు ఈ శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులు విద్యార్థులను పరిశీలించి వైకల్యాన్ని నిర్ధారించి వారికి వివిధ ఉపకరణాలను సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు
ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు డివిజన్కి సంబంధించినటువంటి మండలాలకు దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు అందజేయటం కోసం నిర్ధారణ శిబిరాన్ని డాన్ బాస్కో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు నిర్వహిస్తున్నాము. ఈ శిబిరం నందు నాలుగు రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఒకటి మానసిక విభాగము, రెండు చెవి విభాగము, అలాగే కంటి విభాగము, అట్లాగే ఆర్థోకు సంబంధించినటువంటి విభాగాలు, నాలుగు విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల్లో ఒంగోలు డివిజన్కి సంబంధించినటువంటి అన్ని మండలాలకు సంబంధించిన దివ్యాంగులు వారి పేరెంట్స్తో అలాగే ఐఆర్టీల సహకారంతో, స్కూల్ అసిస్టెంట్ సహకారంతో ఈరోజు మన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లచే వారికి నిర్ధారణ చేయబడుతుంది. నిర్ధారణ చేసినటువంటి అనంతరం వారికి అవసరమైనటువంటి ఉపకరణాలు కూడా అలెమ్కో సంస్థ ద్వారా అలాగే నిప్పిడి సంస్థ ద్వారా ఉచితంగా అందజేయబడతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ మనం భోజన వసతిని, అలాగే వారు వారి ప్రదేశం నుంచి ఇక్కడికి రావటం కోసం టీఏని కూడా అందజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఐఆర్టీలు అలాగే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్సు వారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైనా ఒంగోలులో జరిగేటువంటి శిబిరానికి హాజరు కానట్లయితే రేపు మార్కాపూర్లో జరిగేటువంటి నిర్ధారణ శిబిరానికైనా హాజరవచ్చు. అక్కడైనా వారు స్పెషలిస్ట్ డాక్టర్లు వారి యొక్క దివ్యాంగత్వాన్ని అసెస్ చేస్తారు. దాని తదనుగుణంగా వారికి అవసరమైనటువంటి డివైజెస్ కూడా. స్పందన అధ్యయనాలు వెంటనే పరిష్కరించాలని డిఆర్ఓ ఆర్ శ్రీలత అధికారులకు సూచించారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితులకు న్యాయం జరిగేలా నిర్ణీత గడువులో అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ కనిగిరి ఒకసారి ఆర్డీఓ గారు రెస్పాండ్ అవ్వండి. డిఆర్ఓ మేడం మాట్లాడారు. వాళ్ళ దగ్గరకి పూలసాల పాడు విలేజ్ దానికి సంబంధించి అతనికి ఎవరంటే సూరంగి గిరిధర్ రెడ్డి. నేను చెప్తా మేడం అర్థం.
సూరం గిరిధర్ రెడ్డి. వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు, మీ సర్వేయర్ వెళ్ళారు, ఎంక్వైరీ చేశారు, అవతల వాళ్ళు ఆక్రమించారు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో చెరువుకొమ్మపాలెం భగీరథ కెమికల్స్ నందు నిధి ఆప్కా నికెత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షన్కు సంబంధించిన సమస్యల పరిష్కారాలు తెలియజేస్తూ ఉద్యోగులకు యాజమాన్యాలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఒంగోలు శ్రీనివాస్ కుమార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బి అనితా వాణి, భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీ మేనేజర్ హరిబాబు, అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్ గురించి అన్నీ కూడా వాళ్ళ గ్రీవెన్స్ని రిప్రెస్ చేయడానికి ఉన్న డిపార్ట్మెంట్స్ కాబట్టి ఈ కోఆర్డినేషన్ అనేది ఇది ఒక మంచి ప్రోగ్రామ్. అది ఎవ్రీ మంత్ 27th డిస్టిక్లో రకరకాల ప్లేసుల్లో ఇలాంటి ఆర్గనైజ్ చేయటం అన్నది అది అవుట్ రీచ్ అన్నమాట. వర్కర్స్ ఉన్న ప్లేస్కి మేమే వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఎలాగది రిడ్రెస్ అవుతాయి, వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇంకా వాళ్ళకున్న క్వశ్చన్స్ కూడా ఎలాగంటే ఎక్కడో గుంటూరుకి వెళ్ళి పిఎఫ్ ఆఫీస్లో మనం వెళ్ళి అక్కడ చెప్పగలవా, మనం అసలు ఎక్స్ప్లెయిన్ చేయగలవా అన్నది చాలా డౌట్స్ ఉన్నాయి వర్క్మెన్కి. ఇప్పుడు మనమే ఇప్పుడు వచ్చి ఒక అసిస్టెంట్ కమిషనర్ గారే డైరెక్ట్గా వచ్చి ఇండివిజువల్ కేస్ స్టడీ లాగా డిస్ప్యూట్ని ఎంప్లాయర్ ఎంప్లాయర్ రిలేషన్ వాళ్ళ దగ్గర కూడా ఎంప్లాయర్ని ఒక వర్క్మెన్ గట్టిగా తన డాక్యుమెంట్స్ అడగలేడు. అది ఆఫీసర్ మధ్యలో అడిగితే మేము కూడా ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి వాళ్ళకి ఇవ్వండి, ఎందుకంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ది వర్క్మెన్ అని ఇద్దరిని కన్విన్స్ చేసే అవకాశం వచ్చింది. ఇదంతా కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా కార్మిక శాఖ తరఫున కూడా సమ్మయ్య గారు ఎప్పుడైనా కూడా మా ఆఫీసర్లు అందరినీ కూడా నేను ఎప్పుడప్పుడు పంపిస్తున్నాను. నేను రావడానికి ఏంటంటే ఏదో ఒక ఇది స్పందన లాంటివి ఉన్నాయి. ఈరోజు కూడా అది అయిపోయినాడని వచ్చాను. ఇది ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ దీన్ని ఆర్గనైజ్ చేయడానికి దీనికి కోఆపరేట్ చేసిన మేనేజ్మెంట్కి, ఈపీఎఫ్ఓ అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారికి, మీ అందరికీ కూడా కార్మిక శాఖ తరఫున ధన్యవాదాలు. కార్మిక శాఖ తరఫున కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా యూఆర్ వెల్కమ్. ఎప్పుడైనా కార్మిక శాఖకు ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియజేయండి. మేము మీ గ్రీవెన్స్ రిడ్రెస్ చేయడానికి వీళ్ళ ఎంత ఈపీఎఫ్ఓ ఎంత కష్టపడి మీ దగ్గరికి వచ్చి చేస్తున్నారో, మేము మీ దగ్గరికి రాకపోయినా కూడా మాకు ఫోన్ కాల్తో కూడా మీ సమస్యలన్నీ రిడ్రెస్ చేయడానికి ఉన్నా కూడా మేము తప్పకుండా వాటిని మా హెడ్ ఆఫీస్ రిఫర్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ నామినేషన్ అయితే చాలా టాప్ ప్రియారిటీ. ఎంతమంది అయితే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మీకే నామినేషన్స్ ఫైల్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు పెన్షన్ ఫారాలు కూడా ఇక నుంచి ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి, ఆఫ్లైన్ అనేది ఇంకా కంప్లీట్గా క్లోజ్ అయిపోతాం పెట్టుకోమంటున్నారు. ఎందుకంటే ఈ నామినేషన్ వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫామ్ ఆన్లైన్లో పెట్టుకుంటే ఆ నామినేస్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా పేమెంట్ చేస్తాం. అందుకొరకు ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అనేది 100% ఇంట్రడ్యూస్ అయింది, దాన్ని మనం ఫాలో కావాలి. సో దానికి కరెక్షన్స్ ఏదైనా ఉంటే దానికి అనుగుణంగా కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. కాబట్టి ఇంకా మనకి అడగగానే లేబర్ డిపార్ట్మెంట్ మేడం యాక్చువల్గా సారీ ఒక గంట టైమే పర్మిషన్ తీసుకున్నాను, కాకపోతే ఇక్కడ 2 గంటల దానికి దాదాపు మేడం వచ్చి ఒక ఈ మీటింగ్ ఉద్దేశించి మేడం ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ చెప్పినట్లు ఒంగోలులో కోఆపరేటివ్ బ్యాంకులో లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్. ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అని నేను గతంలో కూడా చెప్తున్నాను. చాలా సమస్యలు ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు చాలామందికి పరిష్కరించుకోవడానికి, ఎక్కడికి వెళ్ళాలో తెలిసినా టైం అలౌ చేయలేదు. సో ఇలాంటి పరిస్థితులలో గవర్నమెంట్ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మీ ముందరికి తీసుకురావడం అనేది మంచి అవకాశం కాబట్టి అందరూ ఉపయోగించుకోండి. ఇక్కడ ఈ పెన్షన్కి అండ్ హయ్యర్ పెన్షన్కి సంబంధించింది కానీ ఆర్ అదర్ ఎనీ అదర్ పిఎఫ్ గ్రీవెన్సెస్కి సంబంధించింది కానీ ఎనీ టైమ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వీ విల్ షేర్ అవర్ వాట్సాప్ గ్రీవెన్స్ నెంబర్ ఆల్సో విత్ యూ. ఎటువంటి చిన్న గ్రీవెన్స్ అనైనా అనుకోకుండా డెఫినెట్లీ మెసేజెస్ వీ విల్ ట్రై టు రెస్పాండ్ ఇన్ టైమ్. థ్యాంక్ యూ కుమార్ గారు అండ్ శ్రీనివాస్ కుమార్ బీసీఎల్ గారు,
అండ్ ది భగీరథ కెమికల్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ హంస మినరల్స్ శ్రీ వెంకటరామరెడ్డి గారు అండ్ అదర్ స్టాఫ్ మెంబర్స్ అండ్ ది పెన్షనర్స్. సో థ్రూఅవుట్ ఇండియా ఈపీఎఫ్ఓ ఈ కార్యక్రమాన్ని జనవరి నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి ప్రోగ్రామ్కి ఒక స్పెషల్ కంటెంట్ అనేది ఇస్తా ఉన్నారు. సో ఈ థర్డ్ ప్రోగ్రామ్కి ది ఈపీఎఫ్ఓ హ్యాజ్ వెరీ పర్టికులర్లీ ఫోకస్డ్ ఆన్ ది పెన్షన్ ఇష్యూస్. సో ఈసారి ఎక్కువ ఫోకస్ పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయమన్నారు. హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ మీద కానివ్వండి, వాళ్ళకున్న డౌట్స్ మీద కానివ్వండి, ఆప్షన్స్ ఎలా సబ్మిట్ చేయాలి, వాటి మీద ఓరియంటేషన్ ఎక్కువ ఇవ్వమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ థర్డ్ ప్రోగ్రాము భగీరథ కెమికల్స్ కంపెనీలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో ఈరోజు జరిగిన ప్రోగ్రామ్కి 57 మెంబర్స్ వచ్చారు. పెన్షనర్స్ కొంతమంది, ఎంప్లాయర్స్ కొంతమంది, ఎంప్లాయీస్ కొంతమంది, మరియు ఈ కంపెనీ యొక్క సిబ్బంది కూడా కొంతమంది ఇందులో పాల్గొని వాళ్ళకి ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటినీ మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాము. అది కాకుండా ఇంకా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు మా కమిషనర్ గారు చెప్పారు. ఇప్పుడే కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినా, మా ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చినా కూడా తప్పకుండా ఇక్కడ మనకు రీజనల్ ఆఫీస్ గుంటూరులో ఉంటుంది కాబట్టి ఇంది గుంటూరు ఆఫీస్ శ్రీ రాజేశ్వర్ రాజేష్ రీజనల్ పిఎఫ్ కమిషనర్ ఈజ్ దేర్. ఈజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు సపోర్ట్ అస్ ఫర్ కండక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది గుంటూరు ఏరియా. సో సిమిలర్లీ వీ హ్యావ్ కండక్టెడ్ ది థర్డ్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇన్ భగీరథ కెమికల్స్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈపీఎఫ్ఓ రీజనల్ ఆఫీస్ గుంటూరు యాజ్ వెల్ యాజ్ ది డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఒంగోల్. నౌ వీ ఎక్స్టెండ్ అవర్ థ్యాంక్స్ టు ది మేనేజ్మెంట్ ఆఫ్. ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకోవటానికి, ఆ సమస్యలని గురించి తెలుసుకోవటానికి, తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవగాహన తీసుకోవటానికి మంచి ప్లాట్ఫామ్ అని ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అట్లనే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నందుకు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నందుకు అట్లనే ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సో ఈపీఎఫ్ఓ అనేది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అండ్ అంత పెద్ద ఆర్గనైజేషన్ ఆన్ ఏ వెరీ లార్జ్ స్కేల్ ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది, అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంది. మెయిన్గా ఏంటి అంటే మీకు పిఎఫ్కి రిలేటెడ్ ఆర్ మీ పెన్షన్కి రిలేటెడ్ ఎటువంటి గ్రీవెన్సెస్ ఉన్నా సరే ఆ గ్రీవెన్సెస్ మీరు మా దాకా వచ్చే కంటే ముందే మేమే మీ దగ్గరకు వచ్చి వీలైతే అప్పటికప్పుడు రిజాల్వ్ చేయడానికి ట్రై చేసి మా డెడికేటెడ్ టీమ్ అక్కడ మార్నింగ్ నుంచి కూర్చొని ఉన్నారు. మీరు చెప్తున్న గ్రీవెన్సెస్కి, మీరు అడుగుతున్న డౌట్స్కి వెంటనే ఇమీడియట్గా మా రీజనల్ ఆఫీస్ గుంటూరుకి పంపించి రిజాల్వ్ చేయడానికి, కుదిరితే ఇవాళ లేకపోతే రేపటి లోపల రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఎ కైండ్ ప్రోగ్రామ్, ఎందుకంటే నో అదర్ డిపార్ట్మెంట్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ ఇన్ రిజాల్వింగ్ గ్రీవెన్సెస్ ఆన్ సచ్ ఎ లార్జ్ స్కేల్. సో అవర్ హెడ్ ఆఫీస్ హ్యాస్ అంటే మాకు ఇచ్చిన సపోర్టు అండ్ అలాగే మాతో పాటు మాకు మా సిస్టర్ ఆర్గనైజేషన్స్ అయిన ఈఎస్ఐ ఇంకా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆపరేషన్ కూడా మాకు ఎప్పుడూ ఉండి వాళ్ళని ఎప్పుడు ఇన్వైట్ చేసినా సరే వాళ్ళు మా ఆహ్వానాన్ని మించి ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ టుడే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ భగీరథ కెమికల్స్ ఫర్ యాక్చువల్లీ గివింగ్ అస్ దిస్ ప్లాట్ఫామ్. అసలు ఇంత పెద్ద కంపెనీ ఇక్కడ ఒంగోలులో మంచిగా నడిచి అండ్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఎంత బాగా చూసుకుంటున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయడం, ఇట్ ఈస్ లైక్ రియల్లీ అమేజింగ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ కంపెనీ యాక్చువల్లీ. సో మాకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఆల్మోస్ట్ 1/9/2014 ముందు 137 మంది ఎంప్లాయీస్ దీని మీద రద్దీ పొందుతారని మేము నివేదిక తయారు చేసినాము. దీని మీద ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారని మేము ఆశిస్తూ సెలవించుకుంటుంది. వచ్చిన ముఖ్యమైన ఆఫీసర్స్ అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ గారు, అట్లానే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఒంగోలు డిస్ట్రిక్ట్, అట్లానే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సమయ్ గారికి, అట్లానే ఈ మేనేజర్లు, ఇతర కంపెనీ ప్రతినిధులతో ఈ ఇక్కడికి నిధి ఆప్కే నికత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు
ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారికి సంయుక్తంగా లేబర్ కమిషన్ వాళ్ళని ఈఎస్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళ ద్వారా కూడా కార్మికుల సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించిన బెస్ట్ ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఆ సభ్యులకి ఏవేవి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకోవటానికి, ఆ సమస్యలని గురించి తెలుసుకోవటానికి, తర్వాత వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవగాహన తీసుకోవటానికి మంచి ప్లాట్ఫామ్ అని ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అట్లనే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నందుకు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నందుకు అట్లనే ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సో ఈపీఎఫ్ఓ అనేది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అండ్ అంత పెద్ద ఆర్గనైజేషన్ అనే వెరీ లార్జ్ స్కేల్ ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీ డిస్టిక్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది, అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంది. మెయిన్గా ఏంటి అంటే మీకు పిఎఫ్కి రిలేటెడ్ ఆర్ మీ పెన్షన్కి రిలేటెడ్ ఎటువంటి గ్రీవెన్సెస్ ఉన్నా సరే ఆ గ్రీవెన్సెస్ మీరు మా దాకా వచ్చే కంటే ముందే మేమే మీ దగ్గరకు వచ్చి వీలైతే అప్పటికప్పుడు రిజాల్వ్ చేయడానికి ట్రై చేసి, మా డెడికేటెడ్ టీమ్ అక్కడ మార్నింగ్ నుంచి కూర్చొని ఉన్నారు, మీరు చెప్తున్న గ్రీవెన్సెస్కి మీరు అడుగుతున్న డౌట్స్కి వెంటనే ఇమీడియట్గా మా రీజనల్ ఆఫీస్ గుంటూరుకి పంపించి. ఈ వార్తలంతటితో సమాప్తం, నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి, MBBS MD, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల, MD, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSPDCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571.